స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా సుస్వాగతం స్తుతిపాత్రుడా ఘనస్వాగతం మహిమ స్వరూపుడా సుస్వాగతం స్తుతిపాత్రుడా ఘన స్వాగతం మహిమ స్వరూపుడా పాల్గొనరండి సంత సంగతులో పాల్గొనరండి సంత సంగతులో సంత సంగతులో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా దీర్ఘదర్శుల నుడి విన బలిది దీర్ఘదర్శుల నుడి విన బలిది జీవితేశుని నిత్యబలి జీవితేశుని నిత్యబలి పాదనరారండి సంత సంగతుని బలిలో పాదనరారండి సంత సంగతుని బలిలో సంత సంగతుని బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాజకోత్తముడా స్వాగతం యాజకోత్తముడా ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతుంది. నెల్లూరు మిత్రాసనం సీతారాంపురం విచారణలో జన్మదినం జరుపుకుంటున్న పిడతల శాంతి గారికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును మరియు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా పిడతల బాల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మఠంపల్లి విచారణలో నవంబర్ 25 జన్మదినం జరుపుకున్న సన్నితకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి జ్ఞానమును, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని కిరణ్మయి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం తేలప్రోలు విచారణలో 10వ జన్మదినం జరుపుకుంటున్న గోగులమ్మూడి ఆశినికి దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును ప్రసాదించమని చీలి సురేష్, సంధ్య, ఆశ, దేవాంశ్ అర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమిత్రాసనం జ్ఞానాపురం విచారణలో
చంద్రశేఖర్ కమలప్రియ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ప్రీతి వర్షిణి చాహల్ ప్రీతములకు చదువులలో మంచి జ్ఞానమును కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు శాంతి సమాధానాలు కమలప్రియ గ్రూప్ 1 పరీక్ష మంచిగా రాయాలని కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బోడుప్పల్ విచారణలో పసల ప్రకాష్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయురారోగ్య భాగ్యములు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా పసల ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం పటాన్ చెరువు దుండేటి బాలరెడ్డి గారికి దేవుని యొక్క దీవెనలు సంపూర్ణ స్వస్థత ప్రసాదించమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్లగొండ మిత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణలో కీర్తిశేషులు తుమ్మా చిన్నశివరెడ్డి గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తుమ్మా నక్షత్రమ్మ జాన్ బోస్కో రెడ్డి పౌలీనా యశ్వంత్ రెడ్డి శ్రీజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం లూర్దుమాత విచారణలో కీర్తిశేషులు భీమిశెట్టి ఆంద్రియాస్ కుటుంబంలో మరణించిన ఆత్మలు బంధుమిత్రుల ఆత్మలు దిక్కులేని ఆత్మలు నిత్య శ్రాంతి పొందినట్లుగా ప్రత్యేకమైన గ్రెగోరియన్ పూజను కుమారులు కుమార్తె మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బంజారాహిల్స్ విచారణలో కీర్తిశేషులు గొల్లమారి రాయపరెడ్డి గొల్లమారి కరోలీనమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను గొలమారి అంతోనిరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక తిరుసభలో ఆది నుంచి ప్రధానముగా నలుగురు వేద పండితులున్నారు. ఆ నలుగురు వేద పండితులలో ఒకరైనటువంటి పునీత ఆంబ్రోస్ గారి పండుగను విశ్వశ్రీ సభ ఈరోజు కొనియాడుతూ ఉంది. 4వ శతాబ్దములో తిరుసభను తన యొక్క తెలివితేటల ద్వారా, తన యొక్క ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా, దబ్బర సిద్ధాంతముల నుండి, తప్పుడు బోధనల నుండి పునీత ఆంబ్రోస్ గారు కాచి కాపాడి సంరక్షించారు. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మనం చేసిన తప్పిదములను పాపములను తలుచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకు వచ్చున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పీఠాధిపతి అయిన పునీత ఆంబ్రోసును కథోలిక విశ్వాసమును బోధించుటలో ప్రతిభావంతునిగను సాహసవంతమైన ప్రేషితినిగను రూపొందించితివి. ఇతడు మాకు గొప్ప ఆదర్శవంతుడు కావున ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రజలను వివేకముతోను ధైర్య సాహసములతోను పరిపాలించుటకు నీ హృదయము వంటి హృదయము కలిగిన వ్యక్తులను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము
ఆ దినము గుడ్డివారు కన్నులను విప్పి చూతురు. యెషయా గ్రంథము 29:12 నుండి 24 వరకు. ప్రభువైన దేవుడు ఇట్లా నేను సామెత చెప్పినట్లు కొద్ది కాలంలోనే అడవి సేద్యపు నేల అగును, సేద్యపు నేల అడవి అగును. ఆ దినమున చెవిటివారు గ్రంథంలోని వాక్యములుగా చదువుగా విందురు. కారు చీకటిలో నున్న గుడ్డివారు కన్నులు విప్పి చూతురు. దీనులు మరలా ప్రభువును గాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన ఇశ్రాయేలు దేవుని చూచి సంతసింతురు. పరపీడకులు దేవుని గేలిచేయువారు చూతురు. దుష్టకార్యములకు పాల్పడు వారందరూ నశింతురు. అన్యుల మీద చాడీలు చెప్పువారు దుష్టులకు దండనము విధింపకుడు అడ్డుపడువారు. కళ్ళల్లాడి జన్నుల న్యాయము జరగనీయువారు ఆడపోగు గాన రాకుండా బోగుదురు. కావున యాకోబు దేవుడు అబ్రహాముని అపాయము నుండి తప్పించువాడును అగు ప్రభు ఇట్లనుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడుడు, ఇక మీదట అతని మొహం తెల్లబారదు. నేను వారి నడుము చేసిన కార్యములు చూచి వారి సంతానము నన్ను పవిత్రునిగా నించి పూజించెను. వారు నన్ను కొల్తురు, నా నామమున పవిత్రపరచుదురు, నన్ను గాంచి భయపడుదురు. ఇశ్రాయేలు దేవుని మహత్యమున గాంచెందురు, మందమంతులు వివేకము బడియుదురు, సనుగునవారు ఉపదేశమును స్వీకరింతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరు ప్రభు నాకు దీపము, ప్రభు నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, ఇక నేనెవరికి భయపడవలెను. ప్రభు నా జీవన కోట, ఇక నేనెవరికి భీతెల్లవలెను. అందరు ప్రభువే నాకు దీపము, ప్రభు నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని, ఆయన సౌందర్యమును గాంచవలెనని, దేవాలయమున ఆయన సలహా అడుగుకోలవని అని నా కోరిక. అందరు ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభును మంచితనమును చూడగలుగుదనని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచియుండు ధైర్యము తెచ్చుకొనుము, గుండె తిటపు చేసుకొనుము, నీవు ప్రభు కొరకు నిరీక్షింపు. నీదంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నీదంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందిదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందిదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నా ప్రాణము ప్రభుని ఆధీనము, నా సర్వము దేవుని స్వాధీనము. కనుల ఎదుట ప్రభుని నిలుపుకుందును,
రక్షణ భద్రపరచుకుందును. కనుల ఎదుట ప్రభుని నిలుపుకుందును, గుడి ప్రక్కన భద్రపరచుకుందును. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధనే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో పాదస్థునిగా నేను వాక్యముందిదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో పాదస్థునిగా నేను వాక్యముందిదను. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను పునీత మత్తయి గారు రాసిన సువార్తలు నీ భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 9వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనము వరకు. అంతటా యేసు కఫర్నాము వీడిపోవుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకొనేరి. యేసు ఇంట ప్రవేశించినప్పుడు ఆ గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు యేసు వారిని, నేను ఈ పని చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని ప్రశ్నింపగా వారు, అవును ప్రభు అని పలికిరి. అంతటా ఆయన వారి నేత్రములను తాకి, మీరు విశ్వసించినట్లు జరుగునుగాక అని పలికెను. వెంటనే వారు దృష్టిని పొందిరి. దీనిని ఎవరికి తెలియనీయవలదని వారిని యేసు ఆజ్ఞాపించెను. కానీ వారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారము గావించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీత ఆంబ్రోసు గారు విశ్వశ్రీ సభలోని పునీతులలో ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు. వీరు 340వ సంవత్సరంలో జన్మించారు. ఒక ఔన్నత్యమైనటువంటి రాజకీయంగా పలుకుబడి కలిగినటువంటి కుటుంబంలో జన్మించారు. పుట్టుకతోనే క్రైస్తవుడు కాదు. అయితే తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజకీయ పదవి, ఆ రాజకీయ పదవి ఏమనగా గవర్నరుగా ఈయన మొట్టమొదటిగా సేవలందించారు. గవర్నరుగా సేవలందించేటటువంటి సమయంలో అప్పటి వరకు పునీత ఆంబ్రోస్ గారికి జ్ఞానస్నానము కానీ లేదా తిరుసభ మీద విశ్వాసము కానీ పెద్దగా లేవు. ఆ రోజుల్లో ఒక తప్పుడు సిద్ధాంతం బయలుదేరింది. అదేమనగా ఏరియనిజం అనేటటువంటి దబ్బర సిద్ధాంతం. ఈ ఏరియనిజం అనేటటువంటి సిద్ధాంతం ఏం చెప్తుంది అనగా, మన మధ్య జన్మించినటువంటి యేసుక్రీస్తు, త్రిత్వములోని 2వ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు తండ్రితో సమానుడు కాదు, తండ్రి చేత సృజించబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి దైవత్వం నిజమైనది కాదు. ఆయన నిజముగా మానవుడు తప్ప తండ్రితో సమానమైనటువంటి దైవత్వం లేదు అన్నటువంటి తప్పుడు సిద్ధాంతం అది. అనేక మంది దాన్ని విశ్వసించారు. అయితే ఈ ఒక వర్గం, ఏరియనిజం వర్గం ఒకవైపు, దీన్ని వ్యతిరేకించేటటువంటి వర్గం ఒకవైపు. అప్పుడు గవర్నరుగా ఉన్నటువంటి ఈ పునీత ఆంబ్రోస్ గారు ఈ 2 వర్గాల మధ్య అప్పుడు పనిచేస్తున్నటువంటి బిషప్ గారు రిటైర్ అయినప్పుడు వీరిద్దరూ పోరాడుకుంటున్నారు, మా వర్గీయులు బిషప్ కావాలి అంటే మా వర్గీయులు బిషప్ గారు కావాలని. ప్రశాంతముగా గొడవ జరగకుండా చేయటం కోసం ఆంబ్రోస్ గారు అక్కడికి వెళ్ళగా ఇరు వర్గీయులు పునీత ఆంబ్రోస్ గారే బిషప్ కావాలని కోరుకున్నారు. అయితే అప్పటికి ఆంబ్రోస్ గారికి జ్ఞానస్నానం ఇవ్వబడలేదు. ఆయనకు కథోలిక సిద్ధాంతాలు కూడా, విశ్వాసము కూడా పెద్దగా లేవు. అందుకే ఆయన దాన్ని తిరస్కరించి రహస్య ప్రదేశములో వెళ్ళి దాక్కున్నారు. నాకు ఈ పీఠాధిపతి అయ్యేటటువంటి అర్హత లేదు కాబట్టి దాన్ని తిరస్కరించారు ఆంబ్రోస్ గారు. అయితే ప్రజలు మాత్రం ఆయన్ని వెతికి వెంటాడి పట్టుకొని
అప్పటికప్పుడే జ్ఞానస్నానం ఇచ్చి ఆ తర్వాత గురు పట్టాభిషేకం, ఆ తర్వాత బిషప్ గారిగా మిలాన్ మిత్రాసనానికి అభిషేకించారు. అయితే అభిషేకించిన తరువాత ఈ తప్పుడు సిద్ధాంతమైనటువంటి ఏరియనిజం అనేటటువంటి దాన్ని క్షుణ్ణంగా చదువుకొని గ్రీకు భాష నేర్చుకొని మన కథోలిక సాంప్రదాయాలు మొత్తం పరిపూర్ణంగా తెలుసుకొని ఆయన గొప్ప వేదాంత శాస్త్రవేత్త అయ్యారు. అయిన తర్వాత ఈ ఏరియనిజం అనేటటువంటి దాన్ని ఖండించారు. ఖండించటం వల్ల ఎవరైతే ఈ వర్గములో ఉన్నారో వాళ్ళందరూ కూడా పునీత అంబ్రోస్ వారి మీద పగపెట్టారు. అయితే ఏరియనిజం అంబ్రోస్ గారి దగ్గరకు వచ్చి దానికి సంబంధించినటువంటి వారు వచ్చి ఒక ప్రతిపాదన పెట్టారు. అదేమనగా ప్రతి పట్టణములో కథోలిక చర్చి ఏ విధముగా ఉందో అదే విధముగా ఎవరైతే ఈ ఏరియన్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకి కూడా ఒక దేవాలయం ఉండాలి అని అనుమతి ఇవ్వాలని ఈ అంబ్రోస్ బిషప్ గారిని అడిగినప్పుడు ఆయన పలికినటువంటి పలుకులు మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో వాళ్ళతో పునీత అంబ్రోస్ వారు ఏం చెప్పారంటే, కావాలంటే నన్ను మీకు అప్పగిస్తాను, మీరు ఏమైనా చేసుకోండి, నేను ప్రతిఘటించను తిరస్కరించను, కానీ నా తల్లి అయినటువంటి తిరుసభను మీరు నాశనం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి పీఠము వద్ద నా తలకాయ నరకవేసి అక్కడ నా ప్రాణంనివ్వటానికైనా నేను సిద్ధమే, కానీ పీఠము నుంచి నన్ను దూరం చేయటం మాత్రం నేను దాన్ని అంగీకరించను అని పునీత అంబ్రోస్ గారు చెప్పారు. అయితే మొదట్లో కథోలిక విశ్వాసం అంటే తెలియనటువంటి ఈయన అన్నీ నేర్చుకున్నారు. గ్రీకు భాష, ఆ తర్వాత బైబిల్ గ్రంథం, తిరుసభ సిద్ధాంతాలు అన్నీ నేర్చుకుని గొప్ప ప్రసంగికుడయ్యారు. ఆ రోజుల్లో పునీత అగుస్తీని వారికి క్రైస్తవుల బోధకులు అంటే చిన్న చూపుగా ఉండేది, వీళ్ళకు ప్రసంగాలు చెప్పటం రాదు అన్నట్లుగా. అయితే పునీత అగుస్తీని వారు ఎప్పుడైతే పునీత అంబ్రోస్ గారు చేసిన ప్రసంగాలు విన్నారో, ఆయన కూడా తప్పుడు సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి ఆయన అంబ్రోస్ వారి యొక్క ప్రసంగాల వల్ల ప్రేరేపితుడై కథోలిక గురువుగా ఆ తర్వాత బిషప్గా అయ్యారు. అంబ్రోస్ వారి చేతనే అగుస్తీని వారు జ్ఞానస్నానం కూడా పొందారు. మనందరికీ తెలుసు అగుస్తీని వారు సుమారు 30 సంవత్సరాల తర్వాత మారు మనసు పొందారు. అగుస్తీని వారి యొక్క తల్లి అయినటువంటి మౌనికమ్మ గారు పునీత అంబ్రోస్ గారి గురించి ఈ విధంగా చెప్పారు, నా జీవితంలో నా కుమారుడు మారు మనసు పొందుతాడని నేను జీవితాంతం కూడా ప్రార్థన చేశాను, అయితే దానిని సాధించింది దేవుడు పంపినటువంటి దూత పునీత అంబ్రోస్ గారు, ఆయన ప్రార్థన వల్ల, ఆయన ప్రసంగాల వల్లనే నా కుమారుడు మారు మనసు పొందాడు అని ఆ దాన్ని మొత్తాన్ని కూడా పునీత అంబ్రోస్ గారికి చెందినట్లుగా ఆ తల్లి అంగీకరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అంబ్రోస్ గారిలో ఉన్నటువంటి తిరుసభ మీద ప్రేమ మనందరిలో కూడా ఉండాలి. ఆయన చెప్పాడు, మీరు నా శరీరాన్ని ఏమైనా చేయండి, కానీ తిరుసభను మాత్రం మీరు నాశనం చేస్తే, చీలిస్తే నేను అంగీకరించను అని పునీత అంబ్రోస్ గారు పలికినటువంటి పలుకులు మనందరికీ ప్రేరణ కావాలి, ఆదర్శం కావాలి. ఆ గొప్ప పునీతుని యొక్క పండుగ అయినటువంటి ఈ రోజున మనందరం ఆయన బాటలో పయనిస్తూ, ఈ రోజుల్లో కూడా అనేక తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, అయితే తల్లి తిరుసభ ఏ విశ్వాస సంగ్రహాన్ని మనకు నేర్పించిందో, ఏ సిద్ధాంతాలు చిన్నతనం నుంచి మనం తెలుసుకొని అనుసరించామో వాటి నుంచి మనం దూరం కాకుండా ఉండేటటువంటి శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను కోరికలను ఈ పవిత్ర బలిపీఠము చెంత దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, మఠకన్యలను, గురువులను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందిన సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. పునీత అంబ్రోస్ గారు కథోలిక విశ్వాసమును బోధించుటలో ఏ విధముగా ప్రతిభావంతునిగా మీరు తీర్చిదిద్దారో, ఆ విశ్వాసములోని ఔన్నత్యాన్ని, మర్మములను మేము గ్రహించి అనుసరించే శక్తిని, దాన్ని విడనాడకుండా దాని మీద ప్రేమను మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ రోజున మా భారతదేశం కోసం ప్రత్యేక విధముగా ఈరోజు ఎన్నికలు జరగబోయేటటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా నీతితో, న్యాయముతో ప్రజలను సేవించేటటువంటి నిజమైనటువంటి నాయకులను ఎన్నుకొని ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ దివ్యకుమారుడు ఏ విధముగా ప్రజలకు సేవించుటకు ఈ లోకానికి వచ్చారో
ఆ విధముగా సేవ చేసే నాయకులను, ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి శక్తిని, విచక్షణను మా పౌరులందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను మీకు అర్పిస్తున్నాము. దీనికి సహాయపడుతున్న దాతలందరినీ కూడా హైరాళముగా దీవించండి. అదేవిధముగా ఇంకా ప్రతి కుటుంబం దివ్యవాణితో భాగస్థులై ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లటకు కావలసిన ఆర్థిక వనరులను, ప్రార్థన సహాయాన్ని అందించే మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము. ఈ కుటుంబాలలో జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలకు మీరిచ్చిన ఈ గొప్ప జీవితానికి గాను కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారి యొక్క భవిష్యత్తును మీ చేతుల్లో అర్పిస్తున్నాము. అదేవిధముగా ఈ కుటుంబాలలో వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడే దంపతుల మధ్య ప్రేమను, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, ఈ కుటుంబాలలో మరణించిన వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును, మీకు మారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. స్వీకరించుము ప్రేమతో నా చిన్ని కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, నా మదిలో నిన్నే నిలిపిన మనసైన కానుక, దైవమా దైవమా దయతో చేతుని దీవించువా, దైవమా దైవమా దయతో చేతుని దీవించువా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీస్తవ యొక్క ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, నీవు పునీత ఆమ్రోసును పవిత్రాత్మతో నింపితివి. ఆత్మ పునీతునికి ఎనలేని దివ్య జ్ఞానమును ప్రసాదించి నీ కీర్తిని వ్యాపింపచేయునట్లు దీవించెను. కావున నేడు ఈ పరమరహస్యములను కొనియాడుచున్న మమ్ము పవిత్రాత్మ విశ్వాసపు వెలుగుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మిమ్ము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు.
ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి మహోన్నతమైన హోసన్నా ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు మహోన్నతమైన హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనము మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము, మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆంబ్రోస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి,
మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్కబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించు చందుము. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను, మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. విందు విందు ప్రభు శరీర విందు, క్రీస్తు రక్త విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. స్వీకరించరారండి క్రీస్తు సంగమా, అద్వితీయ యేసుని అద్భుత బలి విందు. ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. మందికి ఆహారం మీ విందు, అన్నార్థులను ఆదరించి అద్భుతై విందు. అన్నార్థులను ఆదరించి అద్భుతై విందు.
విశ్వసించు వారికి నిత్య జీవమీ విందు, విశ్వసించు వారికి నిత్య జీవమీ విందు, ఆత్మశక్తి నొసగి ఆయసు విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు, విందు విందు ప్రభు శరీర విందు, విందు విందు క్రీస్తు రక్త విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు ఈ పరమ రహస్యము ద్వారా శక్తిని పొంది ఉన్నాము. పునీత ఆంబ్రోసు బోధనలను ఆలకించి నీ ధర్మ మార్గమందు ధైర్యముగా పయనించుచు నీ నిత్యానందపు విందును తనివి తీరా అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నువ్వు నా తోడు ఉన్నావయ్యా,